అగోరా ఈ పదం ఎక్కడ చూసినా ఇండస్ట్రీలో బాగా వినిపిస్తుంది. మరి దానికి కారణం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాలయ్య అఖండ సినిమాలో చేసిన పాత్ర ఈ చిత్రం సంచలన వసూలు సాధించడమే కాకుండా అఘోర పాత్ర అద్భుతం అనేలా నిలిచిపోయింది. బాలకృష్ణ అఖండ సినిమాలో బాలయ్య అఘోర పాత్రలో నటించాడు. దీనిపై ప్రేక్షకుల్లోనే కాకుండా ఇండస్ట్రీలో కూడా చాలా హైప్ క్రియేట్ చేసింది. మరి అలా చూస్తే విశ్వక్సేన్ విద్యాధర్ తెరకెక్కిస్తున్న గామి సినిమా టీజర్ ఈ మధ్య విడుదలైంది. ఇందులో విశ్వసేన్ హీరోగా నటిస్తున్నాడు. ఈయన అఘోర పాత్రలో నటిస్తున్నాడు. మరి మెగాస్టార్ చిరంజీవి శ్రీ మంజునాథ సినిమాలో కొన్ని నిమిషాల పాటు అఘోర పాత్రలో కనిపించాడు చిరంజీవి. అంబరీష్ రాజ్యానికి వచ్చి అర్జున్ కోసం నిలబడే పాత్రలో అఘోరగా నటించాడు మన మెగాస్టార్. మరి నెక్స్ట్ చూసుకుంటే నాగార్జున డంబరకం సినిమాలో కొన్ని నిమిషాల పాటు అఘోర గెటప్ లో కనిపిస్తాడు. శ్రీనివాస్ రెడ్డి తెరకెక్కించిన చిత్రం విజువల్ ఎఫెక్ట్స్ ప్రధానంగా వచ్చింది. మరి నాగబాబు అఘోర సినిమాలో నాగబాబు టైటిల్ రోల్ లో పోషించాడు అనమాట. ఇక మంచు మనోజ్ అహం బ్రహ్మాస్మి సినిమాలో మంచు మనోజ్ సైతం అఘోరగా నటించబోతున్నారని తెలుస్తోంది. కొత్త దర్శకుడు శ్రీకాంత్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. నెక్స్ట్ ఆర్య బాలా తెరకెక్కించిన నేను దేవుణ్ణి సినిమాలో ఆర్య అఘోరగా అదరగొట్టాడు. తెలుగులోనూ ఈయన నటనకు మంచి గుర్తింపు వచ్చింది. మరి విక్టరీ వెంకటేష్ నాగవల్లి సినిమాలో అఘోర పాత్రలో కొంచెం సేపు కనిపించడం కూడా జరిగింది. మరి శ్రీకాంత్ తమిళం హీరో రోజాపూలి శ్రీకాంత్ తమిళంలో వచ్చిన సౌకార్ పెట్టై సినిమాలో అఘోరగా నటించాడు. ఈ పాత్ర కోసం ఆయన ఒరిజినల్ అఘోరల దగ్గరకు వెళ్లి ట్రైనింగ్ కూడా తీసుకున్నారంట. మరి సోను సూద్ మరి అరుంధతి సినిమాలో అఘోరాధిపతి ఈ పశుపతి అంటూ సోను సూద్ చెప్పిన డైలాగులు అంత ఈజీగా ఎవరు మర్చిపోతారు చెప్పండి. మరి ఈయన కూడా అఘోర పాత్రకు ప్రాణం పోశాడు. ఆ తర్వాత తెలుగులోనూ సోను రేంజ్ మరింతగా పెరిగిపోయింది. చూసారు కదా అఘోరగా ఎవరు నటించారు ఏంటి అనేసి. ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే టీవీ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేస్తూనే ఉండండి. థ్యాంక్ యూ.